హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్, నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. అదొచ్చేసి పూర్తిగా ఫార్మసీ వాళ్ళందరికీ ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే సచివాలయం జాబ్ లో ఇంతవరకు రిలీజ్ చేసినటువంటి 140,000 జాబ్స్ లో ఫార్మసీకి చెందిన వాళ్ళకి ఒక్క జాబ్ అంటే ఒక్క జాబ్ కూడా లేదు. బట్ ఈసారి రిలీజ్ చేసినటువంటి కొత్తగా వచ్చిన సచివాలయం జాబ్స్ లో దాదాపు 513 జాబ్స్, అంటే వార్డ్ శానిటేషన్ గాను 513 జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మీరు గమనించినట్లయితే ముందుగా రిలీజ్ చేసినటువంటి ఈ వార్డ్ శానిటేషన్ లో ఫార్మసీ వాళ్ళను చేర్చలేదు. బట్ కొత్తగా రిలీజ్ చేసినటువంటి ఈ జీవోలో మాత్రం ఫార్మసీ వాళ్ళకి చోటు ఇచ్చిందని చెప్పొచ్చు. సో గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మన ఫార్మసీ వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో ఆ జాబ్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవరీ డిస్ట్రిక్ట్ లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, దాని తాలూకు పూర్తి వివరాలు ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించు. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇక లేట్ చేయకుండా వార్డ్ శానిటేషన్ తాలూకు పూర్తి స్థాయి వివరాలు ఏంటో తెలుసుకుందామా. లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్నటువంటి వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ గ్రేడ్ 2 గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ లో గ్రాడ్యుయేట్స్ ఇన్ సైన్సెస్ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అండ్ అబౌ నేమ్లీ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అంటే బిఎస్సి, మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటే ఎంఎస్సి ఇన్ ద డిసిప్లైన్స్ ఆఫ్ శానిటేషన్ సైన్సెస్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, బాటనీ, జువాలజీ, బయోసైన్సెస్, ఇంతవరకు మాత్రమే ముందుగా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఉంది. బట్ గవర్నమెంట్ కొత్తగా రిలీజ్ చేసినటువంటి ఈ జీవోలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఫార్మ్ డి, ఎం ఫార్మా, బి ఫార్మా, బి ఫార్మా ఆయుర్వేదిక్, సో ఈ ఫార్మా క్యాడర్ ని కొత్తగా రిలీజ్ చేసినటువంటి జీవోలో అందించడం జరిగింది. సో ఈ విషయాన్ని విజయ్ కుమార్ సార్ అంటే కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సిఎన్డిఎంఏ గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఫార్మసీ విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ముందుగా రిలీజ్ చేసినటువంటి ఎడ్యుకేషన్ లో ఓన్లీ బయోసెన్సెస్ మాత్రమే ఉంది. బట్ కొత్తగా రిలీజ్ చేసినటువంటి ఈ జీవోలో మాత్రం ఈ విధంగా ఫార్మసీ డిపార్ట్మెంట్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు. ఎవరైతే గవర్నమెంట్ ఫార్మసీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని అసలు వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ విషయానికి వస్తే వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ కోసం ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటి తాలూకు పూర్తి డీటెయిల్స్ ఎంట్రీ చూసినట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా వేకెన్సీస్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు గమనించినట్లయితే నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. టోటల్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 513 జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందుకు గాను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వచ్చేసి 6 వేకెన్సీస్, విజయనగరం 5 వేకెన్సీస్, విశాఖపట్నం 129 వేకెన్సీస్, ఈస్ట్ గోదావరి 24 వేకెన్సీస్, వెస్ట్ గోదావరి 18 పోస్ట్స్, కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి 111 పోస్ట్స్, గుంటూరుకు సంబంధించి 44 వేకెన్సీస్, నెల్లూరుకు సంబంధించి 25 వేకెన్సీస్, ప్రకాశం డిస్టిక్ చెందినటువంటి 10 వేకెన్సీస్, అనంతపురంకు చెందినటువంటి 31 వేకెన్సీస్, కర్నూలుకు చెందినటువంటి 9 వేకెన్సీస్, వైఎస్ఆర్ కడపకు చెందినటువంటి 26 వేకెన్సీస్ అండ్ ఫైనల్లీ చిత్తూరుకు సంబంధించి 75 వేకెన్సీస్ మనకి ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. ఈ విధంగా టోటల్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే 513 వేకెన్సీస్ మనకి అందుబాటులోకి రానున్నాయి. సో చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా వేకెన్సీస్ లిస్ట్ మీ డిస్ట్రిక్ట్ లకు సంబంధించి లోకల్ మరియు నాన్ లోకల్ మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాల్సినటువంటి లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా క్లిక్ చేసినట్లయితే ఏపీ గవర్నమెంట్ గ్రామ సచివాలయం తాలూకు పూర్తి స్థాయి వెబ్సైట్ మీకు క్లియర్ గా విజిబుల్ అవుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా వేకెన్సీస్ లిస్ట్ ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ విధంగా కొత్త జీవోను మార్చి ఫార్మసీ వాళ్లకు కొత్తగా అవకాశం ఇవ్వడం అనేది జరిగింది అంటే దాని వెనుక మన ఫార్మసీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాత్ర ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఈ విధంగా గ్రామ సచివాలయం జాబ్స్ వచ్చినప్పటి నుంచి ప్రతి క్షణం గవర్నమెంట్ కి గుర్తు చేస్తూ ముఖ్యంగా ఫార్మసీ విద్యార్థుల యొక్క కష్టాలన్నింటినీ సీఎం సర్ వరకు తీసుకెళ్లినటువంటి మన ఫార్మసీ అసోసియేషన్ వాళ్ళందరికీ మన తరపు నుంచి, మన ఛానల్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలపబోతున్నాను. దీని వెనక ఉండి నడిపిస్తున్నటువంటి ఫార్మసీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ కోలా శ్రవణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం
ఈ ప్యాప్ అసోసియేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ కి కృతజ్ఞతలు. కేవలం మీ ద్వారానే ఈ అవకాశం ఫార్మసీ విద్యార్థులందరికీ వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాగే మన ఫార్మసీ వాళ్ళ కష్టాలన్నింటినీ పై అధికారుల స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇది గ్రామ సచివాలయంలో ఫార్మా జాబ్స్, ముఖ్యంగా వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి జాబ్స్, వాటి తాలూకు వివరాలని చెప్పచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అంతేకాకుండా ఇలాంటి ఫార్మా స్టఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ జాబ్స్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.